ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి ఎపిసోడ్ పై తెలుగు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ రోజు నుంచి వెనక్కి తిరిగి చూస్తే 6 రోజులు, అంటే 8వ తారీఖు. 8వ తారీఖు ఆమె వీడియోని వాళ్ళ పేజ్లో వాళ్ళే అప్లోడ్ చేశారు. ఏమని? వైఎస్ఆర్సిపి స్టార్ క్యాంపెయినర్. వాళ్ళే అప్లోడ్ చేశారు. వాళ్ళే వీడియో అప్లోడ్ చేసి ఆమె సంబంధించిన ఆ మాట్లాడిన వీడియో తీసుకునింది పట్టా, ఇంటి పట్టా. కానీ మాట్లాడింది అమ్మఒడి. సరే, ఏం మాట్లాడిందో పక్కన పెడదాం. మాట్లాడించుకున్నారు సజ్జల భార్గవ రెడ్డి. దీని అంతా మొత్తం వెనక నుంచి నడిపాడు. ఆమెతో వాయిస్ ఇప్పించాడు. వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన వీడియో ఎన్నో వాళ్ళ అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేసింది. ఎప్పుడు? 8వ తారీఖు పోస్ట్ చేస్తే దాని మీద ఆమె ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు? 7వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది డాక్టర్స్ సంబంధించి. దాని మీద తెలుగుదేశం పార్టీ స్పందించింది మార్చి 10వ తారీఖు. తెలుగుదేశం వీళ్ళు చెప్పుకుంటున్న సో కాల్ ఎవరైతే మా సోషల్ మీడియా అని చెప్తున్నారో స్పందించింది 10వ తారీఖు. స్పందించింది 10వ తారీఖు అయితే వాళ్ళ యొక్క సంబంధించి డాక్టర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇన్సిడెంట్ 7వ తారీఖు జరిగింది. రైల్ యాక్సిడెంట్ జరిగింది 7వ తారీఖు అండ్ రిపోర్టింగ్ 11వ తారీఖు. రిపోర్ట్ డాక్టర్ డాక్టరు కంప్లైంట్ చేశాడు. డాక్టర్ కంప్లైంట్ చేస్తే ఆధారాలతో ఉన్నాయి మొత్తం. వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టింది, చేసింది, ఏమైంది, యాక్సిడెంట్ ఎలా అయింది మొత్తం ఆ రిపోర్ట్లో ఉంది. ఈ రెండు రోజుల నుంచి ఎలా పడితే అలా ఆమె చావు కారణం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. ఆమెకు చావు కారణం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అన్నారు. ఆమెకు చావు కారణం సజ్జల భార్గవ రెడ్డి. మేము చెప్తాం, విచారణ చేయండి. నేను ఎస్పీ గారు మాట్లాడుతూ అసలు సంబంధం లేకుండా మాట్లాడారు ఎస్పీ గారు. మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? ఆమె వీడియో అప్లోడ్ చేసింది ఎప్పుడు? అసలు వీడియోనే అప్లోడ్ చేయకుండా ఆమె మాట్లాడింది మాకు తెలియకుండా ఆమె సోషల్ మీడియాకి బాధింపబడి పైన సంఘటన జరిగింది ఎలా చెప్తారు? దాని మీద విచారణ చేయండి. ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? వీడియో అప్లోడ్ చేసింది ఎప్పుడు? దాని మీద స్పందించింది ఎప్పుడు? సంబంధం లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో స్పందన బట్టి ఆమె ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఎంత దొంగ మాట్లాడండి, ఎంత నీచం. చావులు కూడా రాజకీయాలకు వాడుకుంటారా? అసలు చంపిందే మీరు. నాకు, నేను, మేము ఆరోపిస్తున్నాం ఇది వాస్తవం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్